వేస్ గలవరు ఎర్ర సముద్రంలో ఇదే నల్ల స్వర్చపలాగా తల ఎర్రగా ఉంది మీస నల్లగా ఉంది ఏంటి సంగతి బలం కోసమని వయగడ వాడాడు ఎఫెక్ట్ పైక్ కొట్టుకుని కింద అలాగే ఉండిపోయాడు నాకు ఎందుకు మీ మీద చాలా డౌట్ గా ఉంది అరే మాకి వంకర్ మాదేన్ మీద మీకు డౌట్ వంకర్ మాదేన్ శంకర్ మాదేన్ కజిన ఆడి సంగతి సరే నీ మీద మరీ డౌట్ గా ఉంది నీ గట పస్సలు నచ్చలేదు నేను కూడా ఇల్ల కదే చెప్పాను అన్నే సరే అనుకుంటా ఏ చేసాడు చౌమణి 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 అవమణ మరి లేచి ఆడుతున్నాడు అరే శవాల్ కూడా లేపుతాడు భాయ్ సాబ్ ఇంతకీ ఆడతాడా పాడతాడా చిక్కుంటే చాలు డ్రమ్ అయినా దాని అమ్మైనా ఇరగవాయించేస్తారు అంతే అవును తెలుగోళ్ళ పెళ్ళికి ఈ పంజాబీ సింగ్ ఎందుక సింగ్ కాదా సింగరా సిమ్రాన్ బొడ్డు చూపిస్తూ ఒక్క మగాడు పాట నువ్వు పెళ్లి చూడడానికి వచ్చావు సిమ్రాన్ బొడ్డు చూడడానికి వచ్చావా అరే నీది బిడ్డ బొడ్డు చూడుకో ఇక్కడ మొత్తం లైటింగ్ అరేంజ్మెంట్ చేసింది నేను ఎక్కువ మాట్లాడితే పవర్ కట్ మీ ప్రోగ్రామ్ కట్ ఏట్రా ఇది అది ఏంటి ఇది ఇక్కడ ఎవడు గెస్ట్ ఎవడు గోండావో ఎవడు డాన్స్ లో తెలియకుండా పోయింది ఆఖరికి నేను బొడ్డు డాన్స్ చూడాల్సిందే సర్లే ఏదో డాన్స్ చూసుకో కావాలంటే ఆగమ్మా కావాలంటే ఇదిగో ఏంటి డాన్స్ బేబీ డాన్స్ చేస్తే అది కూడా చూసుకో ఏంట్రా యదవా నేను డాన్స్ చేస్తే చూస్తావా ఎప్పటివరకు నా మొగుడికే చూపించలేదు భోజనం చేసే ముందు కోటయ్య గారు రెండు గ్లాసులు నీళ్లు గటగటా తాగేసేవారు నాయన మేము అంతేనండి తాగింది ఎక్కువైతే ఒకసారి భోజనం కూడా చేయమండి అలా నీళ్లు తాగితే అన్నవాహిక ఆరోగ్యంగా ఉంటుంది అనేవారు పుచ్చుకోండి అంతా కోటయ్య గారి పద్ధతి అర్థమవుతుంది అర్థమవుతుంది మీ రుసులు అభిరుసులు మాకు తెలియవు ఏంటి లా కొరసగుందా ఎందుకో అనుకోకుండా వచ్చిన అతిథులు కాబట్టి మీరేమి ఇబ్బంది పడకపోతే చూడండి మీరేమి ఇబ్బంది పడద్దు ఏది ఉంటే అది పెట్టండి మా తాతయ్య కోటయ్య గారే వచ్చాడు అనుకోండి ఆ మహానుభావుడు ఏం తింటే అది పెట్టండి చాలు అంతే కదా అయితే సరే నాయన కోటయ్య గారు తినే పదార్థాలు తీసుకొచ్చి వడ్డించండి అది మునగాకు పచ్చడి ఇది పచ్చి కాకరకాయల పచ్చడి అది వేపాకు పచ్చడి వేపాకు పచ్చడా ఇది గన్నేరుపప్పు పచ్చడా అండి వేపు అరటిపళ్ళతో చేసిన పచ్చడి పైచానికి చాలా మంచిది అయితే నాది కూడా తినేరా ఓ మై డాగ్ మై డాగ్ కాదు మై గాడ్ నిన్ను అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అది గుగ్గిళ్ళను బలాన్ని ఇస్తుంది అవును మీరేం చేస్తుంటారు బాబు అబ్బో ఇటు చాలా చేసేవాడండి కింద నుంచి పైకి వచ్చిన మనిషి ఏం చేసేవాడు ఒకప్పుడు బూట్ పాలిష్ చేసేవాడండి ఇప్పుడు హెడ్ మాలిష్ చేస్తాడు సరే మొదలెట్టండి ఏమిటి ఆలోచిస్తున్నారు చనిపోయేదాకా కోటయ్య గారు తీసుకున్న ఆహారం ఇదే మరి మొదలెట్టండి పదార్థాలు రుచిగా ఉన్నాయా బాబు అయ్యో ఎంత రుచిగా ఉన్నాయో తినకుండా దాచుకోవాలనిపిస్తుంది అలాగా నాయనా మరి కాసిన వడ్డించండి వద్దండి చెల్లకి చచ్చిపోతాం
రావడమే మాకు ఆనందం అమ్మా సావిత్రి వీళ్ళకి కోటయ్య గారి ఇంట్లో విడిచి చూపించు ఆనంద్ గారి పొలికి తడిపేసింది ఇప్పుడు ఎలా ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి కడదా ఇప్పుడే తెస్తానండి అర్జెంటుగా పాలసీ చోటు కావాలి ఇంకా అండి ఇంకా ఫెరెక్స్ ఇవ్వండి నాకు ఫెరెక్స్ ఇవ్వండి జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి ఇవ్వండి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి మూడు మూడా ఇదిగో పాలసీసా పౌడర్ డబ్బా ఒక్కసారి అన్ని తెచ్చారే మా వారికి అసలు బుద్ధి లేదండి పాలసీసా ఒకటి మాత్రమే తీసుకురమ్మన్నాడు నేను తెలివైన వాడిని కనుక పాలసీసాతో పాటు బేబీ కావాల్సినవన్నీ తీసుకొచ్చాను ఛాన్స్ ఇచ్చానని మరి రెచ్చిపోకురా అదేంటా లుంగి ముక్కలు ముక్కలు చేశావు ఇందాక బేబీ పాస్ పోసింది ఆవిడేమో మెత్తటి గుడ్డ ముక్క కావాలన్నారు అందుకని నీ లుంగి చించి నీ లుంగి ఉండగా నా లుంగి దొరికిందా నావి శంకుమార్గు లుంగిలమ్మా ఇంకొకసారి నా లుంగి ముట్టుకున్నావా ఏం చేస్తావురా చించేస్తా అంతేలేరా నీ లుంగిని అలా బిట్లు బిట్లుగా చింపకపోతే ఆ బిట్టు అలా నవ్వుకుంటూ వెళ్లేదా అంతేలే మంచి చేసిరా చెడ్డలే కనబడతాయి నువ్వురా మా ఆనంద్ కూతురా నువ్వు నాకు వాడినట్టు ఒట్టు సారీ చెప్పాను కదా సుధా నేను వచ్చేస్తాను రే ఇదిగోరా పోలవడబాది రే సుధా రే ఆగ్రాంటే ఎక్కడ ఉందన్నారే ఎక్కడ కదే ఇదే కిరవాణి కంపెనీ అక్కలు అక్కలు బావలు కావాలా కొత్త బావలు ఉన్నారు ఫ్యామిలీ టైప్ ఉంది స్టూడెంట్ టైప్ ఉంది వస్తారా వెళ్దామంటే అదండి కిరవాణకన్నా కిరవాణకన్నా ప్యాసింజర్లు వచ్చారు వెల్కమ్ వెల్కమ్ రండి కూర్చోండి అబ్బాయిలు చూసుకోండి సెలెక్ట్ చేసుకోండి నిత్య పెళ్లి కూతురా ఆవు లేదు గేద లేదు త్వరగా బేరం తెగొట్టు సరుకు ఫ్రెష్ ఏనా ఆరున్నరకి తాళి కట్టి ఏడున్నరకి నీ ముందు నిలబెట్టా ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది ఏమండి ఏమిటిది గర్భాధానం అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను నిన్ను అమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను నో ఇది అన్యాయం అక్రమం ఏమండి నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు సైలెన్స్ బాబు సైలెన్స్ ఎంత పాతిక పది పది పెళ్లికే అయింది పోనీ పదిహేను గెట్టదు ఇరవై చేసుకో కాదంటే చెప్పు కాంతార కంపెనీకి అమ్మేస్తాను ఏమండి బాబు క్వైట్ ఫైనల్ గా పదిహేడున్నర ఓకే సరే కొట్టించు ఏమండి నన్ను అన్యాయం చేయకండి ఏ బాబు సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే ఏ రౌడీ క్యాష్ ఎవరికెళ్ళి క్యాష్ తీసుకో మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా కొత్త గీత సేల్స్ కౌంటర్ లో ఎక్కించావా నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి షో కేస్ లో పెట్టాలి తూటాల రాణియా ఆవిడెవరు ఏంట్రా నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను గుర్తుందా ఏ విషయం అదే అన్నయ్య నేను ఓ అమ్మాయిని ఓ అమ్మాయిని లవ్ ఓహో లవ్ చేస్తున్నావా ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పావురా ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను సారీ అన్నయ్య నీకు చాలాగా చెప్పాలనుకుంటున్నాను కదా అందువల్ల చెప్పేశానేమో అనుకున్నాను ఓహో
ఆ అమ్మాయి వచ్చిందన్నయ్య బయట నిలబడి ఉంది బయట నిలబెట్టడమేంట్రా లోపలికి తీసుకురా అలాగే అన్నయ్య ఏయ్ అన్నయ్య మంచి మూడ్ లో ఉన్నాడు రా కమ్ ఎందుకుంటావేంటయ్యా ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ వణికిపోతాడు అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపెట్టచ్చా తప్పు కదా తప్పేనండి అదేంట్రా మనిషో పక్కన ఉంటే నమస్కారం ఇంకో పక్కన ఉంది అది మర్యాదనయ్య మర్యాద అవును నీ పేరేంటమ్మా నందిని 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 అన్నయ్య ఏ ఆ ముఖతం చెప్పలేదా పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య మీ ఇద్దరు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు ఓహో కదా నాకు మీ డాక్టర్కి పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లలు కని వాళ్ళన్నే చేతులు పెడతాను వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన బాగా ముట్టుకెళ్లేస్తారు అవును అమ్మాయి మోహం చూడకుండా నిర్ణయం తీసుకోనరా తలెత్తు ఏం చెప్తా అదేనండి నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను గుడ్ బైకి వస్తా ఏమీ అన్నయ్య అవును నందిని ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఈనే మీ అన్నయ్యని తెలియక ఆ తెలియక హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ దగ్గర మర్యాద లేకుండా దురుసుగా మాట్లాడాను ఆయన పెళ్లి కప్పుకోరు చావురుకు అలాంటి చిన్న చిన్న విషయాల్ని మా అన్నయ్య పట్టించుకోరు అయినా నేను కన్విన్స్ చేస్తాను కదా ఆయనకంత అవమానం జరిగాక ఎందుకు కన్విన్స్ అవుతారు అప్పుడు చూడు నువ్వు వేరే పెళ్లి చేసుకొని నీకు పుట్టబోయే బిడ్డకు నా పేరు పెట్టుకో ఏంటమ్మా हास्पिटल मुहूर्ता ఉండిలే మంచి కాలం ముందు ముందున అందరూ ఏమండి తమర్ నోటు కింద పడిపోయిన తీసుకుని అలవాట్లేదు నువ్వు ఉంచుకో తమర్ది బయటురా అవును అవును ఈ ఊళ్ళో ఫేకడతడో మొగోడో లేడా బలేవారండి అసలు మా ఊరు ఫేకడకు పెట్టింది పేరు తమర్ దయచేయండి పద టీఠా मन इगो वीटी इदे एमएलए सीट अटे बस्ताल बस्ताल कटकटिचुंडेवाणि बाबू आ डबुल जेबुलो सत्तुकोंडि पुड़िंगी नेनु ऊळ्ळो लेनी टाइम चूसी मा यजमानी कूतुर्नी लेपकोच्चाडंट आ टाइम कि नेनु ऊळ्ळो लेकबाबट्टी सरिपोयिंदि गानी उन्नट्टयिते ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే తాకాడుండేవాడిని మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్ ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దర్దల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు అయినా వదలను వదలను నేను వాడిని వదలను వదలను వాడి అంతు చూస్తాను ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను ఇంకొకటి చేశారంటే 12 అయిపోతాయి లెక్క సరిగ్గా ఉంటది అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్ ఏది చూడండి ఆచూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు బహుమతిస్తాను ఆ 10,000 ఇటివండి చూపిస్తావా వీరే అమ్మా అమ్మా మైక్ టైసన్ గురించి చిన్నాను జాకీ చాన్ గురించి చిన్నాను గానమ్మా
కోత కుయ్యొద్దని చెప్పానా? ఇక్కడ నువ్వు మంత్రాలు చదవాలయ్యా, మంత్రాలు మంత్రాల్లోకి రావయ్యా. అయ్యా, నా బిడ్డకి దొరక్క దొరక్క ఈ సంబంధం దొరికింది. ఆ పిల్లకి తండ్రి విధానం నేనే గనక నేను మంత్రాలు చదివితే అందరూ నవ్వుతారయ్యా. అందుకని నిన్ను పట్టుకుని వెళ్లాడుతున్నాను. నీకు తెలిసిన పాటలు పద్యాలు పాడేసి మంగళసూత్రం కట్టించేయి చాలు. రాంబాబు, పురోహితుడిని తీసుకొచ్చాను. ఏంటి, నీకు పౌరోహిత్యం కూడా వచ్చా? ఎవరితను ఏమంటున్నాడు? పెళ్లి కొడుకయ్యా, కనబడ్డల్లా. షేప్ మారింది కదా, గుర్తుపట్టుండడు. అంతే అంతే, ఇతనికి మీ అన్న పోస్ట్ మెన్ తో పరిచయం ఉంది. మిమ్మల్ని చూసి అతను అనుకుంటున్నాడు. ఓహో, అలాగా. అవును, పెళ్లికి ముందు అదేదో స్నానాలు చేస్తారు కదా. ఏమిటా స్నానాలు? మంగళ స్నానాలు అయ్యా. ఏమిటి, ఇతనికి అది కూడా తెలీదా? హడావిడిలో మర్చిపోయాడంతే. అన్నట్టు రాంబాబు, టైం లేక చెప్పటం మర్చిపోయాను. మా ఇంట్లో ఓ ఆచారం ఉంది. ఏమిటి? పెళ్లి కూతురు మంగళ స్నానానికి నీళ్లు పెళ్లి కొడుకు స్వయంగా తీసుకురావాలి. మంగళ స్నానాలకి పెళ్లి కొడుకు స్వయంగా తేవాలా? అవును. అంటే నేను ఈ పరిస్థితుల్లో ఆచారం ఆచారమే, కార్దైనా కవరైనా ముద్ర వెయ్యాల్సిందే. దిండి తీసుకుని బయలుదేరు బాబు. పంపెక్కడా? పంపులో నీళ్లు రావు నాయన, వాటర్ ప్రాబ్లం. పక్కనే బాగుంది, కాస్త లోతు ఎక్కువ, తోడుకురా. అంటే ఇప్పుడు ఆ బావులో నీళ్ళు నేను తోడాలా? తప్పదు నాయన, పెళ్ళొద్దా? కావాలి. మెల్లగా మెల్లగా. అమ్మో కుక్క, ద్రోహి. కుమార్ల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చావటాన్ని? ఆలోచించగా ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరు పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని, ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్త చేశావంటే ఇక చస్తేనికి పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది, చూసుకో. రండి అల్లుడు గారు. అలా పడిపోయాడ్రా? అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. పురాణం యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు.